అందరికీ నమస్తే. తీన్ మార్ వార్తలకు వెల్కమ్. మరి అంటే తీన్ మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. కాంగ్రెస్ వల్ల నేనట కరువు తిప్పలు, కారు పుణ్యం అంటున్న మంత్రులు. షినిమోళ్ల ఫోన్లు సుత ట్యాపింగ్, అన్నందుకు రామన్న నోటీస్. పెద్దపల్లి బలగం, వంశీసారు గెలుపు ఖాయం. మార్తదట దళిత బంధు పేరు, 12 లక్షలు ఇస్తదట ఈ సర్కారు. ఆంధ్రాలో జోరుంది రాజకీయం, గెలుపు కోసం పార్టీల ఆరాటం. రైతుల తిప్పలు, పబ్లిక్ బాధలు, ఆడోళ్ల కష్టాలు, నిరుద్యోగుల తక్లీఫులు, ప్రాజెక్టుల పనితనం, సర్కార్ దౌకాన్ల చక్కదనం, గుంతల సడకులు, సరుకు సౌదల ధరలు, ఏహే సాగులమి ఎప్పుడు తెలుస్తాయి అంటే పవర్ పోయినాక. అధికారంలో ఉన్న రోజులు అంతా మంచిగానే ఉన్నట్టు, ఎవ్వరికి ఏం తిప్పలు లేనట్టు అనిపించేటట్టుంది. లేకుంటే ఏంది, ఎన్నడు రైతుల గురించి, నీళ్ల తిప్పల గురించి మాట్లాడనోళ్ళు, అటు తొంగి చూడనోళ్ళు మస్తు మాట్లాడబట్టిరి. అటుకెళ్ళి మంత్రులు కూడా ఏం ఒక్కుటలేరు. కానీ ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరి మనులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈ రోజు నేను చెప్పటం కాదు, ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా? దిగువ మానేరులో ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నది. మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్ లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని, వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా? పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే 14% అధికంగా వర్షాలు కురిసినాయి. 56% ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో. ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, పంట పండితే బోనస్ ఇయ్యాలా? మీరు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఎండిన పంటకి ఒక్క ఎకరానికైనా 1 రూపాయి మీరు ఇచ్చారా? 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. మీరు చూపించమని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇస్తున్నారు, 24 గంటలు అయింది ఆ విషయాన్ని స్పందిస్తుంటే మీ యొక్క గ్లోబల్ ప్రచారం. వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. 3 నెలల్లో మేమేమైనా దేవుళ్ళ మానే కరువు పుట్టించడానికి. మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట. ఏప్రిల్ 2వ తారీఖుకే నీటి ఎద్దడి ఎలా ఉంటే మీరు 45,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినమనుకుంటున్న మిషన్ భగీరథ ఏ రకంగా తెలంగాణ ప్రజలకి ఉపయోగపడుతుందో. మినరల్ వాటర్ ని మేము ఇస్తున్నామని చెప్పి ఇంటికి 1 బిందె 2 బిందెలు. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనులు రాజకీయాలు చేయడం కాదు, ప్రజల కోసం ప్రాజెక్టులు గేట్లెత్తండి. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు 14 రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. అందరు బయటికి వస్తారు, ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రు. సినిమాల ముచ్చట్లంటే చాలబ్బా, చెవులు నిక్క పెడతనే ఉంటారు. పలానా హీరో ఏం సినిమా తీస్తుండు, అందులో హీరోయిన్ ఎవలు, డైరెక్టర్ ఎవలు, సంగీతం సప్పులు కొడుతుంది ఎవలో తెలుసుకుంటానికి ఆత్ర మాత్రం చేస్తారు ఫ్యాన్స్. ఎవలని ఎవళ్ళు అవ్వాడినరు, ఎవరు లగ్గం చేసుకుంటుండ్రు, ఎవరు దూరం అవుతుండనే ముచ్చట్లకు మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తారబ్బా. మనోళ్ళు గింత ఉప్పుతోటి ఉంటారు కాబట్టే ఎచ్చి పచ్చి రాసి సోషల్ మీడియాలో తిప్పుతుంటారు సెలబ్రిటీల మీద. మేమైతే గసొంటి ఉద్దర ముచ్చట్లు రాయం సూపియముల్లా. అందరు మాట్లాడతారు కాబట్టి గిది చూపియాల్సి వస్తుంది. లీడల్రు, బిల్డర్లు, బిజినెస్ మ్యాన్లే అనుకున్నాము, ఆఖరికి సినిమాల సీక్రెట్లు కూడా ఇన్నారు. ఫోన్లు ట్యాప్ చేసావు. సినిమా హీరోయిన్ల పని ఏముందండి, వాళ్ళకి వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాల్సిన పని ఏముంది? క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ గారు ఇట్లాంటి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులున్న నందకుమార్ గారికి ఇట్లా అన్నారు. సమంత మాట్లాడే ఆడియో నాగచైతన్యకి ఇలా పోయింది అనేది, ఇది కూడా ట్యాపింగ్ జరిగింది అనేది ఉంది. హగనట సమంత నాగచైతన్యాల ఇడుపు కాగితాలకు కూడా ఫోన్ ట్యాపింగే కారణమాట. సరే ఇల్లంటే కేసులలో ఇరుక్కున్న వాళ్ళు, కానీ కుద్దు మంత్రి కొండా సురేఖ మేడం కూడా ఇదే మాట అనవచ్చు. నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి. ఎవరో హీరోయిన్లు నేను బెదిరించిన అంటది ఆ మంత్రి, ఆమె నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు
దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది? ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. నా గురించి అట్లెట్ల ప్రచారం చేస్తారని ఎంబటే లీగల్ నోటీస్ పంపారు మంత్రి మేడానికి. ఫోన్ ట్యాపింగ్ చేయమన్నదే కేటీఆర్ గారని ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి సారు, సిరిసిల్లలోడిన కేకే మహేందర్ రెడ్డి సారు వీళ్ళిద్దరు అంటుండే వరకు ఈ ఇద్దరు కూడా నోటీసులు పంపి 6 రోజులలో సారీ చెప్పకుంటే పరువు నష్టం కేసేస్తా అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము. అలా మాట అది రామన్న మాట ఇది ఎవలేం మాట్లాడింది చూపించినాము. ఇక ఫోన్ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది అన్నట్టు. హావ్ తమ్మీ, కొత్త గవర్నమెంట్ దళిత బంధు ఇస్తుందంటవా? ఏమోనే, ఇప్పటిదాకా అయితే సప్పుడు లేదు. చా, లిస్టులో నా పేరు ఉండే కానీ ఇంతలోనే ఎలక్షన్ వచ్చిందిరా, లేకుంటే నాకు పక్కా వచ్చు. నీ అవ్వ దళిత బంధు ఇప్పిస్తా అంటే గా లీడర్కు 2 లక్షలు ఇచ్చిందే, ఇప్పుడు అడిగితే మా సర్కార్ లేదని చేతుల మీదకి లేపవట్టే. అన్నా అన్నా, మన ఎమ్మెల్యేనికి మంచిగా సోపతి కదనే, దళిత బంధు ఇస్తారో లేదో జరగనుకోరాదే అని ఊర్లల్లో వినబడుతున్న మాటలు. ఈ వార్త చూస్తే ఉండేది లేనిది మీకే తెలుస్తా తీర్రి. కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతు బంధుకు రామ్ రాము, దళిత బంధుకు జైబీ అంటారని అసెంబ్లీ ఎలక్షన్ లో బగ్గా ప్రచారం చేసిండు కేసీఆర్ సారు. కానీ ఆ పార్టీ పవర్ లోకి వచ్చినా టింగు టింగ్ అని రైతు బంధు వర్తనే ఉంది. మరి దళిత బంధు సంగతి ఏంది అంటారా? అది కూడా పక్కా ఉంటది, కాకుంటే పేరు మారుస్తారట అంబేద్కర్ అభయాస్తం అని. అప్పుడు 1 లక్ష 10 లక్షలు ఇస్తే ఇప్పుడు 12 లక్షలు ఇస్తారట. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోగానే పథకం శురు అవుతుందని ప్రచారం నడుస్తుంది. మొన్న నడుమంత్రం బడ్జెట్ పెట్టిరు కదా, ఫుల్ బడ్జెట్ పెట్టినాడు ఎంత ఖర్చు చేసేది చెప్తారట. అందరికి ఒక పారే కాకుండా కొంత కొంత ఇచ్చుకుంటూ వస్తారట ఎవలతోటి మాట రాకుండా. అవుమల్ల అప్పట్లో ఎట్లా నడిచింది? కారు కార్యకర్తలకే పథకము, 3 లక్షల కమిషను, లీడర్ల సుట్టాలు, ఇంటోళ్లకే పైకము, మంత్రులు ఎమ్మెల్యేల కాడ పైరవులు చేసిన వాళ్ళకే ఫాయిదా అయ్యింది. తెలంగాణ మొత్తంలో 38,000 మందికి 15 లక్షలు ఇస్తే అందులో ఉజ్రవాదులనే ఏం తక్కువ 25,000 మందురట. ఎందుకంటే ఈ పథకం పెట్టింది ఆడ ఉప ఎన్నికలలో గెలుస్తాను కాయే. మాకేది మాకేది అని అంతటా ధర్నాలు నిరసనలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా ఓ పద్ధతి మీదకి వెళ్ళి ఇవ్వాలి అనుకుంటురట. 10 లక్షలు వంచడానికే గిట్లా వీళ్ళు 12 లక్షలు ఎట్లిస్తారో చూడాలి మరి. వామ్మో గంతనా, మా పెండ్లప్పుడు తులం 3,000, 2 తులాలు పెడతానికే మస్తు తిప్పలైంది మా నాయనకు. 10,000 ఉన్నా 10 తులాలు కొనలేకపోయినాం అప్పుడు. అబ్బా, పైసలుంటే 10 కిలోలు కొనిపెట్టుకుంటే ఎంత బాగుండు. ఇలా కోటీశ్వర్లం 5 ఇగో గీసంటి ముచ్చట తెలుతున్నాయి అబ్బా. మాటలల్లో చెప్పుకున్నాడు మంచిగానే ఉన్నది, ఇప్పుడు కొనాలంటే గిది పరిస్థితి. బంగారం రేటు చెప్తే బాప్రే అంటారు. తులం 70,000 మరి, గ్రాము కొనాలన్నా 7,000 రూపాయలు. మార్చి నెల మొదట్లో 64,000 ఉండే, నెల రోజులల్లా తులం మీద 6,000 పెరిగింది. ఇప్పుడేముంది, రేపు ఇంకిత పెరుగొచ్చునట. బంగారం 100,000 రూపాయలు అవుతుంది అనే వాళ్ళు ఉన్నారు. అయితే అవుతుంది ఎప్పుడు? ఈ సంవత్సరంలో అవుతుంది అంటే నో, ఆన్సర్ ఇస్ క్లియర్ నో. దేవుడా, తులం 100,000 రూపాయలంటే మాటలా? ఈ 7 కాకున్నా వచ్చేడు లేదంటే 17 లక్ష కూరుకుడు పక్కా అంటున్నారు బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు. గింతగానం ఎందుకు పిరమైతుందంటే అంతా అమ్రికోళ్ళ పుణ్యమే. ఆడ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయట. బ్యాంకులో పెడితే మిత్తి తక్కువ వస్తుంది. బగ్గ పైసలున్నోళ్ళు బంగారం దిక్కు చూసే వరకు దునియా మార్కెట్ల రేటు పెరిగి మనకు సుక్కలు చూపిస్తున్నది. ముందే పెండ్లిళ్ళ సీజన్ ఆయే, ఫస్ట్ పని బంగారం తోటేనాయే. దుఃఖనాలకు పోవాలన్నా బేరం చేయాలన్నా తిప్పలే ఉన్నది. ఇప్పుడు దాదాపుగా 10 తులాలు తీసుకునేవారు 9 తులాలకి అడ్జస్ట్ కావాల్సిందండి. పైసలు ఎల్లనోళ్ళు పెండ్లికి కొంత పెట్టి కడమ బంగారం అటు వెనక పెడతామని ఒప్పుకుంటున్నారట. ఇప్పటికి ఖర్చు తప్పుతుందని 4 రోజులు ఆపితే ఇంకింత తుట్టి కావచ్చు. రేటు పెరుగుడే గాని తగ్గుడు ఉండదని చెప్పవట్టిరి. పరిస్థితి ఇట్లనే ఉంటే తులాల ముచ్చట మర్చిపోయి గ్రాము, అరగ్రాము, 0.5 గ్రాము కొనుక్కునే రోజులు జల్దిగానే వస్తట్టున్నాయి పో. ఏ, నేనే తోపు, నాకెవ్వల ఆస్ట్రం లేదు అని అనుకుంటే రాజకీయం అస్సలు నడవదుల్లో. అందరినీ కలుపుకోవాలి, అందరితో కలిసిపోవాలి. ఏ, పలానా మనిషి మనోడు రబ్బయ్య అని అనిపించుకుంటేనే కదా గట్టి హిమ్మత్ దొరికేది. గదే తోవల నడుస్తుండు యువ నాయకుడు వంశీ సారు. పెద్దపల్లి టికెట్ వచ్చుడే ఆల్చం. సీఎం కాంచెల్లి కార్యకర్తల దాకా అందరితోని మంచిగా మెదులుతుండు. ఈ అలా ఇగో గిట్లా.
రైట్, ఇదంతా పెద్దపల్లి పార్లమెంట్ పెద్దల బలగము. ఆరుగురు ఎమ్మెల్యేలు, నడిమిట్ల మంత్రి శ్రీధర్ బాబు సారు, పక్కకు క్యాండిడేట్ వంశీ సారు ఒక్క మాట మీద నిలబడి ఎలక్షన్ లో కొట్లాడాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని డిసైడ్ చేసిరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని. వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది. శ్రీరావు గారు పైలట్, మేమందరం వెనుక ఉండిపోతున్నాం. పెద్దపల్లి డెవలప్మెంట్ కోసం కాక ఎంత తన్లాడింది, విశాఖ ట్రస్ట్ పెట్టి వివేక్ సార్ ఎంత చేస్తుంది చెప్పి అలా వారసుడు వంశీ సార్ ను ఎంపిన్ చేయాలని కోరిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, విజయానికి చేరువలో ఉండే అవకాశం ఉన్న వ్యక్తిని చూసి పార్టీ నిర్ణయం చేసి టికెట్ ఇచ్చింది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సార్ ఈ మాట అన్నాడు. మా గురించి కష్టపడ్డం, దాని గురించి కంటే ఎక్కువ కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని. ఇందిరాగాంధీ కాంచెల్లి సోనియా గాంధీ దాకా అలా గొప్పతనం చెప్పి ఇప్పటి ఎలక్షన్ గురించి గిట్ల అన్నాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు. మా వంశ బిడ్డను గెలిపిస్తారని పూర్తిగా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు సార్ అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ ను ఆర్పార అరుచుకున్నాడు. కొప్పులీశ్వర్ ఇలా ఆయన ధర్మపురి నియోజకవర్గంలోనే ఏం చేయనటువంటి ఒక అసమర్త దద్దమ్మ ఆయన. 100% బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని ఇవాళ వంశీ గారు గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే ధర్మం అనేది ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ మాట. వంశీ వివేకాన్ని గెలిపించే బాధ్యత పెద్దలు, మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా అందరిపై ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఏమన్నాడంటే, మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వంశీకి ఇప్పిస్తామని చెప్పి గీతీలు ఏడుగురికి ఏడుగురు ఒక్క మాట మీద నిలబడి వంశీ సార్ ను పార్లమెంట్ కు పక్క పంపిస్తాము, పెద్దపల్లి లీడర్ బలం బలగం చూపిస్తాము అనుకొచ్చేన్రు. ఇంత ఇమ్మ తీర్చినందుకు పెద్దలందరికి క్షణార్థి చెప్పిండు ఈసారి కూడా. రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది, అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి. మందిని జమగొట్టాల్సిన పని లేదు, పెద్ద పెద్ద సభలు పెట్టి మీటింగ్ కాడికి తీసుకురావాల్సిన అవసరం లేదు, స్టేజీలు టెంట్లు కుర్చీలు వరవాల్సిన పనే లేదు. గా బండెక్కిండ్రంటే అదే స్టేజీ, మాట్లాడటానికి మైకులు అందులోనే ఉంటాయి. పాట పెట్టిండ్రంటే అంత దూరంలుండగానే ఫలానా పాటోళ్ళు ఊర్లోకి వస్తున్నారని అల్కగర్థమవుతుంది. ఊరు ఊరికి గల్లీ గల్లీకి తిరగొచ్చు, పబ్లిక్తోని కలిసిపోవచ్చు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదుల్లా, అన్ని పార్టీలకు ఇప్పుడు చాలా ముఖ్యమైంది గిదే. ప్రచారం సురువు కాలేదు కానీ పార్టీల రథాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇటు డీసీఎంలు, అటు టాటా ఏస్ బండ్లు, చుట్టూ ప్లైవుడ్ చెక్కలు కొట్టి పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఫోటో, అధ్యక్షుల వారు, ముఖ్యమైన లీడర్లు, నియోజకవర్గం, పార్టీ గుర్తు, ఓట్ల తేదీ మంచిగా కనిపిస్తాటు ఫ్లెక్సీలు పెడుతున్నారు. కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సార్, బీజేపీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ సార్ రథాలు రెడీ అయినాయి. కారోలు కూడా ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంకా కానట్టున్నాయి. ఎన్నో గాదుల్లో హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ లో తయారు చేస్తున్నారు. డీసీఎం అయితే 3 రోజులు, టాటా ఏస్ అయితే 2 రోజుల్లో రథాలు రెడీ చేసి ఇస్తున్నారట. 200 మంది పని చేస్తున్నారు, అంతా మేదక్ నుంచి ఉన్నారు, శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి ఉన్నారు, నల్గొండ, అంతా అన్ని చోట్ల నుంచి వర్క్ ఉన్నారు. ఓట్ల సీజన్ వచ్చేదాకా కార్పెంటర్లకు చేతి నిండా పని, తయారు చేస్తానికి కార్సెంత అనేది మాత్రం బయటికి చెప్తలేరు. డీసీఎం బండ్లు అయితే చౌరస్తాల లీడర్లు ఎక్కి మాట్లాడతారు కాబట్టి మీదికి ఎక్కడానికి ఇనుపకాడీలతో మెట్లు పెడుతున్నారు. టాటా ఏస్ బండ్లు అయితే డ్రైవర్ ఒక్కడే బండి వేసుకొని గల్లీల తిరగాలి. గిరాకులు లేని టైంలో ప్రచారానికి కిరాయి బండ్లు పెట్టిన మంచిగానే పడతలు పడుతున్నాయట. బండ్లే డీజిల్ పోసి 3 పూటల తిండి పెడుతున్నారట. ఇక కిరాయి ఎంత అంటే డైలీ 1300 అంటే నెల వరకు 40,000 దాకా అయితే సార్. లీడర్ల మీద కై కట్టిన పాటలు డ్రైవర్లకు ఇస్తే సౌండ్ బాక్స్ లకు పెట్టి గల్లీలు వినిపిస్తారు. ఇప్పుడేముంది, 4 రోజులు అయితే చౌరస్తాలు గల్లీలు, ఏడ చూసినా ప్రచార రథాలే మైకుల మోతలే. చిన్నగా చిన్నగా ప్రచారం జోరు పెంచే పనులున్నాయి 3 పార్టీలు. శనారం తుక్కుగూడలా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మీటింగ్ పెడుతున్నారు. ఇక అటు బీజేపీ ముచ్చట చూస్తే మోడీ సారు, అమిత్ షా సారు మునుం పెట్టి తిరిగిండ్రు. టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎవ్వలిలా కళాలు తిరుగుతున్నారు. కారోళ్ళు, నియోజకవర్గాల కార్యకర్తలు ముఖ్యమైన లీడర్లతోని మీటింగ్ పెట్టి గులాబీ జెండా ఎగరాలంటే ఏం చేయాలని సలహాలిస్తున్నారు. మరి ఆంధ్రాలో ఎట్లున్నదో చూసొద్దాం పండ్రి. జగనన్న సిద్ధం, చంద్రన్న ప్రజాగలం, పవనన్న పల్లెల పర్యటన. ఆంధ్రాలో 3 పార్టీల ప్రచారం జోరుంది. పో సీఎం బస్ ఎక్కితే పాత సీఎం రోడ్ షో చేస్తుంటే పవనన్న ఆటోలెక్కి తిరుగుతున్నాడు, నడక యాత్రలు చేస్తున్నాడు. ఆ ఇద్దరు అధ్యక్షులు చౌరస్తాల్లో మీటింగ్ పెడితే జనసేన అధ్యక్షుడు పల్లెల పొంట ఇంటింటికి పోతున్నాడు. మొత్తానికి మొత్తం మేమే కొట్టుకురావాలి, 2వ పారి సీఎం సీట్లు కూకోవాలని జగన్ సారు. గాజు గిలాస పువ్వుతోని కలిసి సైకిల్ని ఇంకింత రూవడి గురికియాలి, సీఎం కుర్చీలో కూకోవాలని చంద్రాల సారు. టీడీపీని
బీజేపీని పవర్ లకు తీసుకురావాలి, పతార పెంచుకోవాలని జనసేన. ఎర్రటెండల ఎవ్వల కాళ్ళు గట్టిగానే చెంటదీస్తున్నారు. అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపు పతి. నువ్వు చేసేది అప్పులు తేవడం నీకు తెలుసు, ఆదాయం పెంచడం తెలిసిన వ్యక్తి నేను. ఇక అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలక్క కూడా ప్రచారానికి రెడైంది జగనన్న నోడిస్తానికి. కడపకెళ్లి ఎంపీగా పోటీ చేస్తుంది. ఎల్లుండి కడపకెళ్లే బస్సు యాత్ర. ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు ఒక్కపారే కాబట్టి కండువాలు మార్చుడు సుత జోరున్నదుల్లో. కాంగ్రెస్ పవర్లకు వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చినా సీఎం ఎవరనేది ఢిల్లీ నుంచి పెద్ద లీడర్లు చెప్తారు. కానీ ప్రాంతీయ పార్టీలలో గా టెన్షన్ ఏమి ఉండదబ్బా. తాత, తండ్రి, కొడుకు, మనమడు, తమ్ముడు, అల్లుడు, బామ్మర్ది, అన్న, సడ్డకుడు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు పార్టీ అధ్యక్షులు, ఒకళ్ళు సీఎం, కడమోళ్లకు మంత్రి పదవులు, ఎంపీ పదవులు. వెనకటికెళ్ళి ఇదే కథ అన్ని రాష్ట్రాలలో కూడా. ఇంతకు ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అయ్యి 10 రోజులు, జైలుకు పోయి 3 రోజులు. చూస్తంటే ఇప్పట్లో బయటకు వచ్చే కోపైతే అగుపడతలేదబ్బా. ఢిల్లీ చిన్న సీఎం సిసోడియా సార్ జైలుండి 1 ఏడాది దాటే. ఇంకో మంత్రి తికానే జైలే. మమ్మలను కూడా కేసులు ఇరికిచ్చి అరెస్ట్ చేస్తట్టున్నారని ఇంకో 4 మంత్రులు అనవట్టిరి. ఇంకో దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే, మరి సీఎం సీటు సంగతేంది, ఏలుబడెట్లా అనే చర్చ జోరుగా నడుస్తుంది. అయితే కేజ్రీవాల్ సారోళ్ళ ఇంటామే సునీతా మేడం పేరైతే బగ్గిన పడుతుందిల్లా. మంచిగా చదువుకున్నామే, పెద్ద కొలువు వేసినామే, పెన్మిట్ అరెస్ట్ అయినాక సెంటర్ గవర్నమెంట్ మీద గట్టిగానే మాట్లాడుతుంది. మొన్న ఇండియా గ్రూప్ మీటింగ్ లో ఆర్పార్ అరుచుకుంది. హమారే ప్రధాన మంత్రి మోదీ జీ నే మేరే పతి కో జైల్ మే డాల్ దియా, క్యా ప్రధాన మంత్రి జీ నే సహీ కియా. చీపురు పార్టీలా సీనియర్లు ఉన్నారు గాని మేడం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటదని చాలా మంది అంటూరట. అప్పట్లో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ సారు జైలుకు పోతే ఇంటామే రబ్రీదేవి మేడం సీఎం సీట్లో కూకున్నది. కానీ మొన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సారు జైలుకు పోతే మాత్రం భార్యను కాకుండా సీనియర్ లీడర్ ను ముఖ్యమంత్రి వేసుకుండ్రు. మరిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ పార్టీ అవుతుందో, అందరి పార్టీ అవుతుందో, 4 గొద్దులు అయితే తేలిపోతుంది. పొద్దుగాల ఆకలైతే ఎమ్మటి కమ్మటి దోశనో పూరినో తింటాం, ఇంత ఛాయ సంపరిస్తాం. పగటి పూట బువ్వగంట కొట్టంగానే కొలువు చేస్తోళ్ళు, పండ్ల కోతోళ్ళు సర్ది ముంగట పెట్టుకొని దంచుతారు. తెచ్చుకోనోళ్ళు అట్లా హోటల్ తొవ్వబడతారు. అట్లనే మాపటి ఇలుసుతో ఉంటే ఇంట్లో తింటారు, లేదంటే రెస్టారెంట్కు పోతారు. ఎవ్వరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా టైంకి ఇంత కడుపు లేకుండా మాత్రం ఉండరు. ఆలస్యమైతే కడుపులో ఎలకలు ఉరుకుతుంటాయే. ఇక ముచ్చటేందంటే, ఎవలో జాడ చెప్పినట్టు మునిపే ఎరుకున్నట్టు సీదగ్గి గోధం కాడికొచ్చిండు గజరాజు. చిన్నగా మీదికెక్కి తొండంతో నూకు నూక్తే షట్టర్ ఉత్తగానే ఊసొచ్చింది. అటీటని సందు వేసుకొని ఓ బస్తాను పట్టుకొని బయటకొచ్చింది. మంచి తావు చూసుకొని బస్తా కిందేసి తన్నుడుదంటే దెబ్బకు పగిలిపోయింది. ఇక నిమ్మలంగా బియ్యం బుక్కుడు షురు చేసింది. బూకరోళ్ళంతా చూస్తుర్రు, దిష్టి తలుగుతుంది అనుకుందో ఏమో. బస్తాను పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. కర్ణాటక కేరళ బార్డర్లున్న ఓ అడవిలోకెంచి సర్కార్ గోధం కాడికొచ్చింది. బగ్గ ఆకలితోటున్నట్టుంది. పక్క పొంటి మంది ఎంతొర్రినా మీదికి కట్టెలిసిరేసినా అస్సలు పట్టించుకోలే. ఆయంత ఒకరు వీడియో గుంజి సోషల్ మీడియాలో పెడితే రేషన్ బియ్యం కోసం వచ్చిండు గజరాజ్ అని ఒకరు, బియ్యం దొంగతనం చేసినందుకు ఏనుగు మీద కేసు పెడతారా అని ఒకరు, ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు రాస్తుర్రు. కానీ అది ఉండే అడవిలకు మనం పోయి అది తినే తిండిని తెరలు వేస్తే ఏనుగు మన కాడికొచ్చి మన తిండిని ఎత్తుకోవడు తప్పెట్లయితదుల్లా. బరాబరి వేసిందియా. సాటుంగా చూసి ఎవరన్నా దొరకబట్టాలి, లేదంటే సీక్రెట్ కెమెరాల జాడ దొరకాలి, లేదంటే కుక్కలు మురక చూసి పట్టేయాలి. బండి నంబర్లతోనన్నా దొరికే ఛాన్స్ ఉంది. పంతనం చూపించిన కడ అలా వస్తువులు ఏమన్నా ఉన్నా, ఏలి ముద్రలు దొరికినా వాటితోనూ పట్టేస్తారు. కానీ గీడ ఏం జరిగిందంటే, హాళ్ళు షెయి మీదికి ఇగ్గుమనుడు కాక తన్లాడు. ఎంతసేపు తన్లాడినా ఫాయిదా లేదు. గంటో 2 గంటలో గాదుల్లో 12 గంటలు తిప్పలు పడ్డాడు పాపం. గల్లపెట్టెల పైసలు వేస్తుంటే చెయ్యి ఇరికిందేమో అనుకునేరు, లోపటికెళ్ళి గుంజబోతే ఇరుక్కబోయింది. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి పోచమ్మ గుడిలకు పనితనం చూపిస్తానికి పోతే గింత పనయింది. అబ్బ కొడుక అయిపోయిందిరా నా పని అనుకొని తెల్లందాకట్లనే ఉన్నాడన్నా.
ఊరోళ్ళంతా వచ్చి గల్లపెట్టలకెళ్ళి చెయ్యి బయటికి తీసి పోలీసులకు అప్పజెప్పిండ్రు. గమ్మతేందంటే మా నోడు అదే గుడిలో పనిచేస్తాడట. ఏ ఇంటి దొంగను ఈశ్వరుడే వట్టలేరంటారు గాని పోషమ్మ దొరికించుకుందని ఊరోళ్ళంతా ముర్సవట్టిరి. ఈ ముచ్చటిట్లుంటే మైబాద్ జిల్లా గాంధీనగర్లా బాయిల పూడిక తీస్తుంటే మట్టి పిల్లలు ఊలినాయి. ఆగో ఊరోళ్ళు దిగి మట్టి దొవుతున్నారు. 2 గంటలు చెమట తీసి ఇట్లా జేసీబీతోని బయటికి తీసుకొచ్చిండ్రు. కాళ్లకు దెబ్బలు తాకితే దవఖానకు తీసుకుపోయిండ్రు. జేసీబీతోని బాయిల పూడిక దీపిస్తుంటే బండరాయి అడ్డం వచ్చిందట. ఏంటిదో చూద్దామని ఇద్దరు బాయిలకు దిగితే గింత పనయింది. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటమల్లా, నమస్తే.